హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మొక్కజొన్న గారెలు చూపించబోతున్నానండి. దీనికోసం నేను 4 మొక్కజొన్న కండలు తెచ్చుకొని ఒలుచుకున్నానండి. అవి మొత్తం మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం గరుగ్గా పట్టుకోండి. తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసుకున్నానండి. దాన్ని గిన్నెలో తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ రెండు దానిలో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ ఏం కలపొద్దండి. తర్వాత సాల్ట్ తీసుకుంటున్నానండి, అలానే సాల్ట్, తర్వాత కారం కూడా తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అది కూడా మిక్స్ చేసుకుంటాను. మళ్ళీ మొత్తం బాగా కలుపుకుంటున్నానండి. తర్వాత వచ్చేసేసి ఒక 3 స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నానండి. ఒక చిన్న బౌల్తో బియ్యపిండి తీసుకున్నాను. అలానే కొత్తిమీర కూడా సన్నక్క తరుక్కొని పెట్టుకున్నానండి, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్నాను కదా, ఇంతే అండి. బాగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదు. పిండి తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మనం గారెలాగా ఒత్తుకోవాలి. నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద బాగా ఆయిల్ పూసుకున్నానండి, ఎందుకంటే అది కరుచుకోకుండా ఉంటుంది పిండి. అలానే మన చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి. మనం మినపకాయలు ఎలా చేసుకుంటామో అలానే రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. నేను ఒకసారి 3-4 అట్లా చేసేసుకొని వేసేసుకున్నానండి. పక్కన పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ పూర్తిగా వేడైనాక వేసుకోండి, కాలకముందే వేసుకోవద్దు, ఎందుకంటే పిండి విడిపోతుంది. ఆయిల్ బాగా కాలినాక దానిలో వేసేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ బాగా వేడైందండి, ఒకటి ఒకటిగా వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టొద్దండి, ఎందుకంటే పిండి ఇట్లా విడివిడిగా వస్తుంది. వెంటనే గరిటె పెట్టద్దు, కొంచెం కాలినాక చూడండి. ఒకవేళ కరుసుకుంటే తీసేసుకోవచ్చు, కొంచెం కాలినాక. ముందే మాత్రం గరిటె పెట్టకండి. తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా కాల్చుకోండి. బాగా కాలకపోతే లోపల పిండి పచ్చిగా ఉంటుందండి, అందుకని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కాలినాక 1 బై 1 తీసేసుకున్నానండి నేను. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతే అండి, చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.